హాయ్ ఫ్రెండ్స్, మరి ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో ఆఫర్ సేల్ జరుగుతుంది అందరికీ తెలుసు. అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కార్డ్స్ ఉంటే మీకు ఒక 3000 వరకు అయితే డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే ప్రీపెయిడ్గా ఏ కార్డుతో పే చేసినా కూడా మీకు 10% అయితే తగ్గుతుంది. కానీ యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ ఉంటే ఎక్స్ట్రా 2000 కూడా తగ్గడం జరుగుతుంది. ఇక్కడ మనకి 17000 ఫోన్ ఉంది. ఈ ఫోన్ మనం ఒకవేళ బుక్ చేసినట్లయితే చూడండి, ఎక్స్ట్రా 1000 డిస్కౌంట్ నార్మల్గా వస్తుంది. అలాగే ఇక్కడ మొబైల్ ప్రొటెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఫోన్ మొత్తం 17000 రూపాయలు అయింది మనకి. మరి దానికి ఇప్పుడు చూడండి, మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ ఇక్కడ 2700 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ యూజ్ చేసినా కూడా ఇక్కడ మీకు 2700 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ 17000 ఫోన్పై. అలాగే ఎస్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ కార్డ్ కానీ ఇలా ఎస్బీని వేరే ఏ కార్డ్స్ యూజ్ చేసినా కూడా ఎస్ బ్యాంకు ఇలాంటివి మీకు 1000 రూపీస్ వరకే ఇక్కడ డిస్కౌంట్ చూద్దాం. ఈ విధంగా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కావాలంటే మీకు ఐసిఐసిఐ కార్డు కానీ లేదంటే యాక్సిస్ బ్యాంక్ కానీ మీకు ఉండాలి. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ అయినా పర్వాలేదు, అంటే ఏటీఎం కార్డు అయినా పర్వాలేదు, లేదంటే క్రెడిట్ కార్డ్ అయినా పర్వాలేదు. చూసారు కదా, ఇక్కడ 14300కి తగ్గిపోయింది ఫోను, 17000 ఉన్న ఫోన్ కాస్త 2700 డిస్కౌంట్తో. ఇక్కడ ఈఎంఐలో పే చేసినా కూడా అదే కాస్ట్ పడుతుంది, లేదంటే ఫుల్గా పే చేసినా కూడా సేమ్ కాస్ట్ అయితే అవుతుంది మనకి. 6 నెలలకైతే 2700 డిస్కౌంట్ పోగాను, మరి 2384 రూపాయలు చొప్పున 6 నెలలు లేదంటే 3 నెలలు మన ఇష్టం. మరి 9 నెలలు 12 నెలలు కావాలంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ విధంగా అయితే మనకి ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, బ్యాంక్ ఆఫర్ 2700 రూపాయలు మన డిస్కౌంట్ వచ్చింది. సో ఈ విధంగా కావాలంటే మీకు తప్పనిసరిగా ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఉంటే మీకు ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి యాక్సిస్ బ్యాంక్ కార్డు లేకుండా, అంటే మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ కనుక లేకపోతే ఏం చేయాలి? మీకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికోసం ఒక యాప్ ఉంది మన దగ్గర, అందరికీ తెలిసిన విషయమే, యాక్సిస్ మొబైల్ అని చెప్పి. యాక్సిస్ మొబైల్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఇన్స్టాంట్గా రిజిస్టర్ అయిపోతే మీకు ఒక ఆ కార్డ్ నెంబర్ ఉపయోగించుకొని మీరు వెంటనే మనీ అయితే పే చేసి ఒకటి చూసాను చూడండి, రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ అనేది 11000 ఉంది, కానీ ఇక్కడ మనకి ఒక 1900 తగ్గుతుంది. యాక్సిస్ బ్యాంక్ నుంచి కానీ ఐసిఐసిఐ నుంచి కానీ ఇది 9500 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా డిస్కౌంట్స్ మీకు కావాలి అనుకుంటే చూడండి, యాక్సిస్ బ్యాంక్ అయినా పర్వాలేదు, ఐసిఐసిఐ అయినా సరే మీకు ప్రాబ్లం అయితే లేదు. సో దేని నుంచి పే చేయాలన్నా మీకు యాక్సిస్ బ్యాంక్ కానీ లేదంటే ఐసిఐ కానీ ఉంటే ఓకే, లేదంటే మాత్రం మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే యాక్సిస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది. యాక్సిస్ తర్వాత అకౌంట్ సైన్అప్ అయిపోండి మీ మొబైల్ నెంబర్తో. అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, వచ్చి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళిపోవాలి. అకౌంట్స్పై క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ చూపిస్తుంది అకౌంట్ నెంబర్తో. కింద డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, మరి దానిపైన క్లిక్ చేస్తే మీ డెబిట్ కార్డు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఈ బ్యాంక్లో ముందుగా అమౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది, మీరు ఎంత అయితే పర్చేజ్ చేయాలి అనుకుంటున్నారో. తర్వాత ఈ డెబిట్ కార్డు యూజ్ చేసి మీరు ఫ్లిప్కార్ట్లోని మీరు పర్చేజ్ చేసుకుంటే వెంటనే మీకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు ఎంత ఆఫర్ అయితే ఉందో నార్మల్గా బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ యాక్సిస్లో అలాగే ఐసిఐసిఐలో ఉన్న వాళ్ళకి అలాగే మీకు కూడా అయితే వస్తుంది. ఇది కూడా మీకు అకౌంట్ 0 అకౌంట్, మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇది ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే మనం ఆల్రెడీ ముందు వీడియోస్ చేయడం జరిగింది, బ్యాంకుకి వెళ్లకుండా బ్యాంక్ అకౌంట్ మొబైల్ నుంచి ఎలా ఓపెన్ చేయాలని. కోటక్ 811 బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, అలాగే హెచ్డిఎఫ్సిలో ఒకటి, ఐసిఐసిఐలో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం వీడియోస్ చేయడం జరిగింది. మరి ఇందులో మనకి యాక్సిస్ బ్యాంక్ గురించి కావాలి కాబట్టి మరి దాని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఆ లింక్ నుంచి ఆ వీడియో చూసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్గా క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు
వచ్చిన కార్డ్ నుంచి అయితే ఆఫర్ వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలనుకుంటే అలా యూజ్ చేయండి, మీకు ఒకవేళ యాక్సిస్ బ్యాంక్లో కానీ ఐసిఐసిలో కానీ అకౌంట్ లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి అమెజాన్లో మీరు షాపింగ్ చేయాలంటే SBI ఉంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది 10%. అందరూ చూస్తున్నారు కదా, చూడండి. అలాగే మరి ఈరోజు 1 గంటకి ఫ్లాష్ సేల్ ఉంటుంది, మీ తక్కువ రేట్లకి వస్తాయి ఫ్రెండ్స్. మరి అమెజాన్లో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.